పీతల మసాలా ఇగురు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాల పౌడర్ కారం ఉప్పు పసుపు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అల్లం పెద్ద సైజు ఒక రెండు ముక్కలు వెల్లుల్లి ఒక పాయ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పెద్ద సైజు ఒక నాలుగు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి మసాలా కోసం ఆయిల్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఒక నాలుగు పెద్ద సైజు తీసుకొని ఇట్లా చీలికల్లా చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎండు కొబ్బరి తురుము మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే మానేసేయొచ్చు తప్పేం లేదు ఇవి 1/2 కేజీ పీతలు నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి ఇట్లా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా పసుపుతో క్లీన్ చేసుకున్నా ఒక 2 టైమ్స్ ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇగురు ఎట్లా చేసుకోవాలో గ్రేవీ ఎట్లా చేసుకోవాలో ప్రిపరేషన్స్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ గరం మసాలా సామాన్లన్నీ కూడా ఇట్లా ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇందులోనే మనం 2 స్పూన్స్ ఉప్పు 1/2 స్పూన్ పసుపు కారం 2 స్పూన్స్ మిరియాల పొడి 3/4 వేసుకొని ఇట్లా కలియబెట్టేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఫైన్ గా ఎంత కలర్ గా వచ్చిందో ఓకే ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం ఇట్లా బాణలు ఇంత వెడల్పుగా ఉన్నది పెట్టుకొని ఇందులో ఆయిల్ నేను ఆల్్రెడీ వేసుకున్నాను ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ముందుగా పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు చేసి వేస్తున్నా मन की पचिवास उसे पचिवास पोए वरक फ्राई चेसुकोवाली मीडियम फ्लेम लेद अड़ पटे ओके फ्रेंड्स चूसारा इला अवाली कलर चेंज कदा पचिवास इंजो मन पीतल ट्रांसफर టేస్ట్ ఇంకొంచెం ఇంక్రిమెంట్ కావాలంటే మనకి కొంచెం మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నాకు మెంతుల పొడి అవైలబుల్ గా లేదు అందుకని నేను వేయటం లేదు కొంచెం వాటర్ పోసుకుందాం పీతల్కి బాగా పట్టేసేయాలి ఒక 5 మినిట్స్ లో బంద్ చేస్తామనగా ఒకసారి ఉప్పు కారం చూసుకోండి ఫ్రెండ్స్ సరిపోకపోతే ఆ టైం లోనే వేసేసుకోవచ్చు
ఓకే దీనికి 15 టు 20 నిమిషస్ రెస్ట్ ఇద్దాము ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 15 నిమిషస్ అయిపోయింది ఆల్మోస్ట్ డన్ మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకొక 5 నిమిషస్ ఇట్లా వదిలేసి మనం అంటే నాకు ఇలా ఉంటేనే ఇష్టం ఇలా లూజ్ గా గ్రేవీలా ఉంటేనే ఇష్టం మీకు ఇంకా కొంచెం దగ్గరగా ఫ్రై లా కావాలి అనుకుంటే మీరు ఇంకొక 10 నిమిషస్ కొంచెం పొయ్యి మీద ఇట్లా పెట్టుకొని ఫ్రై చేసుకొని దగ్గరలాగా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర కరివేపాకు వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఇది బాగా కలిపి పెట్టేసేద్దాం కరివేపాకు కొత్తిమీర లాస్ట్ లో వేస్తేనే మంచి फ्लेवर వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ పీతల మసాలా ఇగురు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కోమలి వ్లాగ్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి